నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రేమ్ ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరం రెడ్డి గారు లేటెస్ట్ అప్డేట్ ఏంటో తీసుకుందాం నమస్తే సార్ సార్ నార్మల్గా బయట ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా చాలా జనాలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏదైనా స్టాక్స్ కొన్నా ఫండ్స్ కొన్నా ఏం చేసినా కూడా అంటే అడిషనల్ ఫండ్ అనేది కట్ అవుతా ఉంది అనేది అనుకుంటున్నాను సార్ అది రీజన్ ఏముంటుంది ట్యాక్సెస్ ఉంటాయి ఎట్లా అసలు ఏంటి అది ఒకసారి బేసికల్గా మీరు మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేశారనుకోండి అడిషనల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని ఉంటాయండి బేసికల్గా మీరు స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా ఏదైనా కొంటే మీకు రెండు రకాల ఛార్జెస్ వసూలు చేస్తారు ఒకటి ట్రాన్సాక్షన్ ఫీజ్ అనమాట రెండోది ట్యాక్స్లు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఇయర్ ఎండింగ్లో కట్ చేస్తారు మీకు స్టాక్ కొన్నప్పుడు అమ్మినప్పుడు కాదు ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఉండదు అది ఇయర్ మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ అది వేరు అది ఇన్కమ్ వస్తేనే ట్యాక్స్ కట్ అవుద్ది ఇన్కమ్ ట్యాక్స్ అందుకని ప్రాఫిట్స్ మీద మాత్రమే ఉంటాయి ఆ ట్యాక్స్లు అనమాట అండ్ కొనంగానే మీకు అయ్యే ఖర్చు ఏంటంటే ఒకటి బ్రోకరేజ్ ఫీజు తీసుకుంటాడు ఈటీఎఫ్స్ కొన్నారనుకోండి బ్రోకర్ ఫీ తీసుకుంటాడు రెండోది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరి ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ అంటారు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అది తీసుకుంటారు జిఎస్టీ తీసుకుంటారు రెండోది బ్రోకరు బ్రోకర్ ఫీ తీసుకుంటున్నాడు సెబీ వాళ్ళు అంటే ఈ స్టాక్ మార్కెట్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో రెగ్యులేటర్ అనమాట వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎక్స్చేంజ్ వాళ్ళు మీరు బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ ఎక్కడైతే కొన్నారో వాళ్ళు ఛార్జ్ చేస్తారు అంటే ఎక్స్చేంజ్ వాళ్ళు బ్రోకర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ డిమెట్ అకౌంట్ డిమెట్ అకౌంట్ అంటే ఓన్లీ స్టోరేజ్ కోసం తీసుకుంటారు అదే తీసుకోరనుకోండి ఇంటే అమ్మితే తీసుకురాళ్ళు స్టోరేజ్ చేస్తే మళ్ళీ డిమెట్ అకౌంట్ వాళ్ళు కూడా తీసుకుంటారు వీళ్ళు వీళ్ళందరూ కాకుండా స్టాంప్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్ పే చేయాలా మీ పాన్ కార్డు ఎక్కడైతే అడ్రస్ ఉందో ఆ పాన్ కార్డు ఉన్న అడ్రస్ ఉన్న స్టేట్కి ఈ ఫీజు పోదనమాట ఏది రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తానికి మీరు స్టాక్ మార్కెట్లో మీరు ఏదన్నా ప్రోడక్ట్ కానీ కొంటే కొన్ని ఒకరోజు కానీ కుంచుకుంటే అప్పుడు డిమాట్ అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజు కట్టాలి డిమాటో వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ఓకే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి జిఎస్టి ప్లస్ ఎస్టీటీ కట్టాలి బ్రోకర్ కట్టాలి ఎక్స్చేంజ్ కట్టాలి అండ్ సెబీ కట్టాలి ఆరుగురు పంచుకుంటారు ఇది ఎంత ఉంటుంది అంటే యూజువల్గా లక్ష రూపాయలు వర్తకున్నారనుకోండి క్యాజువల్గా లక్ష రూపాయలు వర్తగలత గనికి ఇంట్రాడే కోసం కొంటే మార్నింగ్ మీ దగ్గర నుంచి అరవై ఐదు రూపాయలు కట్ అవుతాయి మళ్ళీ సాయంత్రం త్రీ ట్వంటీలో మీరు క్లోజ్ చేస్తారు కదా అప్పుడు మాత్రం వన్ నైంటీ దాకా తీసుకుంటారు మళ్ళీ వన్ నైంటీ సిక్స్టీ ప్లస్ వన్ నైన్టీ వన్ నైంటీ రఫ్గా టూ ఫిఫ్టీ అవుతుంది ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక అది ఈటీఎఫ్స్ అయినా లేదా స్టాక్స్ అయినా ఇంట్రాడే వరకు అంతే ఛార్జ్ చేస్తారు బై డిఫాల్ట్ ఇట్లా మీకు ఎవ్రీ ట్రేడ్ మీద మీకు కట్ అవుతూ ఉంటాయి డెలివరీకి డెలివరీ ఛార్జెస్ వేరేగా ఉంటాయి అన్నమాట సపరేట్ ఛార్జ్ చేస్తుంటారు ఇవి కాకుండా ఇయర్ మొత్తం అయిందనుకోండి అనుకోండి ఇయర్ మొత్తం అయిన తర్వాత ఈ సంవత్సరం నీకు వచ్చిన ప్రాఫిట్లో ఉంచి మీరు ఇంట్రడేట్ చేస్తేనేమో మాక్సిమం థర్టీ పర్సెంట్ దాకా ట్యాక్స్ పడుతుంటాయి మ్యాక్సిమం ఈ ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎంత అంత పడతాయి డెలివరీ బేస్ ట్రేడ్ చేస్తుంటే ట్వంటీ పర్సెంట్ దాకా పడతాయి మోర్ దెన్ వన్ ఇయర్ ఉంచుకుంటేనేమో ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడతాయి అవి అవి ఓన్లీ ఇంకం ట్యాక్స్ ఇంకమ్ ట్యాక్స్ అంటే ప్రాఫిట్ మీద పడతాయి అంతే అంటే యూజువల్గా ఎవరైనా ఏంటంటే ఈటీఎఫ్స్ ఈ ట్రేడీ చేసినాయి ఇప్పుడు ఎనిబడికన్నా ట్రేడ్ అనుకోండి వాళ్ళు కొన్నారనుకోండి మనం యావరేజ్ మీద సెవెన్ ట్రేడ్ చేస్తాం చేసినప్పుడల్లా మనం డెలివరీ బేస్ ట్రేడ్ చేస్తాం కదా కాబట్టి బ్రోకర్స్ మెజార్టీ బ్రోకర్స్ ఫ్రీగా ఎలా చేస్తారు డెలివరీ స్టేట్స్ అయితే కానీ గవర్నమెంట్ ట్యాక్స్ అయితే ఉంటాయి కదా ఆ ట్యాక్స్ కట్ అవుతాయి అంటే గవర్నమెంట్ ఏంటి అది జిఎస్టీ ఎస్టీటీ అంటే స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ స్టేట్ గవర్నమెంట్కి పోతాయి ప్లస్ డిమెట్ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి డిమాట్ అకౌంట్ మెయింటైన్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ కట్ అవుతాయి నీకు సెబీ వాళ్ళ టైప్ ఫీజులు ఇవన్నీ కట్ అవుతాయి అందుకని మీరు కొన్నప్పుడు నీకు అడిషనల్ అమౌంట్ అవుతుంది మీరు ఒక పది లక్షలు పెట్టారనుకోండి ఒక వెయ్యి రూపాయల దాకా తీసుకుంటారు వాళ్ళు అందుకని అడిషనల్ అమౌంట్ అంటే ఇదే ఉంటుంది అంతమించే ఉండదు ఇంకేం ఇంకేముండదు అందుకని మీరు ఏదైనా కొనేటప్పుడు ఏంటంటే చెక్ చేసుకోండి అక్కడ కింద పడుతుంది జీరోదలు అయితే చాలా క్లియర్గా చూపిస్తారు మార్జిన్స్ ఎంత కావాలి నీకు ఎంత రేట్ అవుతుందని దాన్ని మనం ఓపెన్ చేసామనుకోండి దాన్ని బ్రేకప్ ఇస్తాడు క్లియర్గా ఎవరెవరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అందుకని స్టాక్ మార్కెట్లో ఏది ఫ్రీ కాదు మీరు కనుక లోపలికి వెళ్ళారంటే ఈ ఆరుగురు పార్టిసిపెంట్స్ పంచుకుంటారు ట్యాక్స్ల రూపంలో యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో విన్నర్స్ ఈ ఆరుగురే ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ రాటే దెబ్బ పాటాలే ఉండదు కదా థ్యాంక్ యూ సార్ హాయ్ నేను మీ సుందర రామిరెడ్డి ఈ వలటల్టీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా అండ్ స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్పులేస్ అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయా అండ్ ఈ వలటల్టీని ఎలా హ్యాండిల్ చేయాలి లాంగ్ టర్మ్లో మంచి పోర్టుపుల్ ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్ రాబోయే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ మినిమైజ్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వలటల్టీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి థ్యాంక్ యూ